రైట్ నమస్తే భారతదేశం యొక్క జిడిపి మరి ఆశించిన స్థాయిలో కొనసాగుతుందా మరి గతంలో ఇతర దేశాలతో పోలిస్తే మరి రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాల క్రితంలో మరి ఏ విధంగా ఎన్ని ట్రిలియన్ల మరి ఆ యొక్క జిడిపి ఉంది అటు తర్వాత మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాకముందు అదేవిధంగా ఇటీవల కాలంలో కూడా మరి భారతదేశం యొక్క జిడిపిలో గణనీయమైన ఆశించదగిన మరి ఆ యొక్క పెరుగుదల ఉందా లేదా ఒకవేళ ఆ జిడిపికి ఆశించిన స్థాయిలో మరి ఆ యొక్క స్థాయి చేరుకోకపోతే దీనికి కారణం ఎవరు మరి ప్రభుత్వాలా లేకపోతే గతంలో ఉన్న ప్రభుత్వాలా అన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఇదే అంశాన్ని మనతో పాటు చర్చించేందుకు డాక్టర్ నెరెళ్ళ కోటేశ్వర గారు ఉన్నారు, సామాజికవేత్త, అదేవిధంగా అంబేద్కరైట్, అదేవిధంగా రచయిత. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేద్దాం. నెరెళ్ళ కోటేశ్వర గారు నమస్తే. రైట్ అండి కోటేశ్వర గారు, మరి భారతదేశం యొక్క జిడిపి ప్రస్తుతం ఎంత అని తెలుసుకునే కంటే గతం నుంచి ఎలా చేర్పులు మార్పులు పొందుతూ నేటి స్థాయికి చేరుకుందంటారు, మీరేమంటారు దీనికి సంబంధించి? ఈ భారతదేశము మనకేంటంటే ప్రస్తుతం 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం, అంతకుముందు కొన్ని వందల సంవత్సరాలు విదేశీ తర్వాత మనకు బ్రిటిషర్స్ వీళ్ళంతా పరిపాలించి దాని తర్వాత దేశం అభివృద్ధి లేకపోతే రాకపోవడానికి మనకు వీళ్ళంతా కారణం అని చెప్పేసి ఇప్పటిదాకా మనం ఏదో ఒక సాఫ్ట్ బతుకుతూ వస్తాం. సరే చివరికి అల్టిమేట్ గా మహాత్మా గాంధీ గారి తర్వాత ఎంతో స్వాతంత్ర పోరాట యోగి, ఎంతో మంది మనకు పోరాటం చేసిన తర్వాత చాలా మంది బలిదానాలు చేసిన తర్వాత తర్వాత భగత్ సింగ్, ఉధమ్ సింగ్, దాని తర్వాత ఇలాంటి వాళ్ళంతా కాంటాక్ట్ చేసిన తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు గురించి 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాల్లో మనకు స్వతంత్ర భారతదేశం మనకు ఆశించిన మేరకు మనము మనకు ముందు కాంగ్రెస్ వాళ్ళు పంచవర్ష ప్రణాళికలు అన్నారు 5 సంవత్సరాలు, దాని తర్వాత దానికోసం ఒక ప్లానింగ్ కమిషన్ ఉన్నారు, దాని తర్వాత దాన్ని మళ్ళా మన మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారు అధికారం లేకపోయి దేశభక్తి బోధిస్తూ అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు దేశభక్తి ఎప్పుడు బోధించలేదు, కానీ మోడీ గారు ఈ బీజేపీ వాళ్ళు మాత్రం దేశభక్తిని బోధిస్తున్నారు. అంటే దేశభక్తి దేశంలో లోపించిందనో లేకపోతే వీళ్ళకి దేశభక్తి అనేది మనకు అర్థం కాలేదు. కానీ మనకు అల్టిమేట్ గా ఈరోజు మనకు వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే ఓన్లీ దేశభక్తి బోధన. ఆ మసీదు ఆడ శివలింగం ఉంది, ఇక్కడ ఈ ఇక్కడ ఏదో మన వినాయక విగ్రహం ఉంది. సో ఈ పంచాయతీలోనే మనం ఈ పథకాలం చాలా మన అన్ని చోట్ల చూస్తున్నాం. ఎందుకంటే ఈ రామ మందిరం, అయోధ్య రామ మందిరం తర్వాత జ్ఞాన మందిరం అని చెప్పేసి వారణాసి ఇంకొక పంచాయతీ నడుస్తుంది, దాని తర్వాత ఇట్లా ఈ రకంగా నడుస్తున్న ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం ఏమైనా అభివృద్ధి జరిగిందా? తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అంత దొంగలు వాళ్ళంత లూపి మార్గాలు అన్నారు, పోనీ 8 సంవత్సరాలు మోడీ ఏమన్నా పూడిచాడా అనేది మనం ఒకసారి విశ్లేషిస్తే డెఫినెట్ గా మన బండారం బయటకు వస్తుందని చెప్పేసి. రైట్ కోటేశ్వర గారు, అంటే ఇప్పుడు మరి జరుగుతున్న అభివృద్ధిని కాదనలేము, అలాగే మరి చేకూరవలసిన అభివృద్ధిని మరి కాదనలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి ఈ యొక్క విషయాల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఐ మీన్ ప్రధానంగా మనకి కేంద్ర ప్రభుత్వం దేని మీద దృష్టి సారిస్తుందో ఆ విషయాల మీద కాస్త పక్కన పెట్టి మరి అభివృద్ధికి సంబంధించిన, మరి ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన, ఆర్థిక వృద్ధికి సంబంధించిన, మరీ ముఖ్యంగా జిడిపికి సంబంధించిన విషయాల మీద దృష్టి పెడితే బాగుంటుందేమో అన్న ఒక ప్రశ్నకి మీరేమంటారు సమాధానం? రైట్. ఇప్పుడు ఏదైనా ఒక పోటీ ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకి కానీ ఒక దేశానికి కానీ పోటీ అంటే సమ ఉద్యతో పోటీ. భారతదేశానికి సమ ఉద్య చేయదు. భారతదేశ జనాభా 138 కోట్లు, వాళ్ళకి 140 140. సో తర్వాత పాకిస్తాన్, తర్వాత శ్రీలంక, అంటే దట్ శ్రీలంక, నేపాల్, భూటాన్, తర్వాత ఈ బంగ్లాదేశ్, తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ మన బార్డర్ దేశాలు, మన సరిహద్దు దేశాలు. ఇవన్నీ చిన్న దేశాలు. మనకు వాటితో మనం పాకిస్తాన్ వాటితో మనకు పోటీ కాదు. పాకిస్తాన్ ఈజ్ నథింగ్ ఫర్ ఇండియా. అండ్
అలాగే తక్కిన ఈ దేశాలు. కానీ ఇప్పుడు మనకు పొద్దున్న లేస్తే పాకిస్తాన్తో పోటీ పెట్టుకున్నాం, బంగ్లాదేశ్తో పోటీ పెట్టుకున్నాం, లేకపోతే శ్రీలంకతో మనకు చెప్తున్నారు. శ్రీలంకలో 450 రూపాయలు పెట్రోల్ అట్ట అని చెప్పేసి మన మీడియా వాళ్ళు విపరీతంగా ప్రచారం. ఈ బుద్ధి లేని మీడియా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు మన దేశంలో 1 రూపాయ మన బంగ్లాదేశ్ ఈ శ్రీలంకలో 4 రూపాయల 60 పైసలతో సమానం. మనము 1 రూపాయ శ్రీలంకలో 4 రూపాయల 60 పైసలకు సమానం, అంటే ఇక్కడ 100 రూపాయలు అక్కడ 460 రూపాయలకు సమానం. సో మన దగ్గర 110 రూపాయలు పెట్రోల్ 110 రూపాయలు పెట్రోల్ అమ్ముతున్నాం, అక్కడ 100 రూపాయలకు మన ఇండియన్ కరెన్సీలో 100 రూపాయలకు శ్రీలంక అమ్ముతున్నప్పుడు అది ఏదో చాలా విపరీతమైన రేటు లాగా ఇటు ప్రచారం చేయడం అనేది చేతకానితనము. ఒక విధంగా చెప్పాలంటే పనికి మాలిన పెయిడ్ మీడియా, ఇది పనికిరాని మీడియా అని ఈ పని చేస్తారు. రైట్, ఓకే. అంటే మరి మీడియా గురించి మాట్లాడడానికి ముందు మరి ఈ యొక్క పాలన చేసిన ఆ యొక్క ప్రభుత్వాల తీరు ఎలా ఉందంటారు, ఎలా ఉండాలంటారు, ఎలా ఉందంటారు ఇప్పుడు? ఇక్కడ మీడియా గురించి ఎందుకు నేను ప్రస్తావించాల్సి వచ్చింది, సో మీడియా అనేది ఇది ద ఫోర్ టెస్ట్. ఇది ప్రజలకు మనకు దేశంలో ప్రపంచంలో ఎన్నో విషయాల మీద గూగుల్ సంస్థ ఎలాగైతే డేటా కలెక్షన్ చేసి స్టోర్ చేసి మనం ఎప్పుడు కావాలంటే మనకు చెప్తుంది, అలాగే మీడియా ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందించాల్సి మీడియా పనికి వాళ్ళ ఇలాంటి విషయాలు అది ఏదో గురంతం పెద్దంత అక్కడెక్కడో శివలింగం దొరికింది ఇక్కడెక్కడో వాటి మీద చూపించిన మనకేదో 3 లైన్ చూపించిన విషయం, ఈ దేశంలో ఈ ఫలానా చోట ఇది జరిగింది. సో ఈ రోజే ఒక 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 ప్రస్తావన నేను మనకు వినటం జరిగింది, ఏంటంటే ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం, గిద్దలూరు తాలూకా మండలం ఒక మారుమూల ఏరియా, ఒక ప్రధాన ఒక ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు అనుకుంటాను ఆయన పేరు, సమ్ ఆయన రాజలి రామలికారెడ్డి ఆరు సమ్ రెడ్డి గారు ఆయన పేరు రెడ్డి. సో అతను రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన కూర్చున్న 26 లక్షల ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్, సో వాటన్నిటిని ఒక పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసి ఈ పేద పిల్లలు వాళ్ళ ఈ మనకు బాలికలకు ఉపయోగించాలని చెప్పేసి ఆయన జీవితకాలం సంపాదించిన దాన్ని మన అక్కడ డిపాజిట్ చేసి ఏ మీడియా గురించి కూడా ఆయన బొమ్మ వేసి ఎంత గొప్ప పని చేశారని చెప్పేసి చెప్పినోడు లేదు. సో అందుకే ఈ రోజు ఏంటంటే ఆయన పేరు కూడా నేను కరెక్ట్ గా చెప్పలేదు, ఎందుకంటే రాంగ్ చెప్పకూడదు కాబట్టి. సో ఆయన పేరు విజయ్ రెడ్డి ఫ్రమ్ గిద్దలూరు ప్రకాశం జిల్లా. అంటే మీడియా తనకు పోషించాల్సిన ప్రధానమైన పాత్ర పోషించడం లేదు. సరే, ఇక మనము అసలు విషయానికి వద్దాం. ఎందుకంటే మనకు ప్రపంచ దేశాలు అమెరికా తర్వాత జర్మనీ జపాన్ తర్వాత రకరకాల దేశాలు ఎన్నో యుద్ధాలు చూసిన దేశాలు, జర్మనీ అయి 2 ప్రపంచ యుద్ధాలకు మూల కారణమై మొత్తం డిస్మాంటిల్ అయి మొత్తం ముక్కకు ముక్క మన పెంకుకు పెంకు కొట్టేసిన జర్మనీ ఈరోజు ఇదే డెవలప్. జపాన్ 2 ఆటం బాంబులు వేయించుకునే నగరాలు ధ్వంసమైన సమయం జపాన్ ఈరోజు మనకంటే బలంగా ఉంది, ఆర్థికంగా బలోపేతం. కొరియా లాంటి చిన్న దేశాలు సౌత్ కొరియా వాళ్ళందరూ బ్రాండ్స్ ఉన్నాయి, బ్రాండ్స్ హుందాయ్ బ్రాండ్ దాని తర్వాత ఎల్జీ బ్రాండ్. సో ఈ తర్వాత ఈ రకమైన ఈ ప్రపంచ దేశాల్లో చిన్న ఈ పెద్ద ముందుకు దూసుకొని భారతదేశము మనం ఏదో విషయాలు చూపించిన శ్రద్ధ డెవలప్మెంట్ మీద అభివృద్ధి మీద ఏ ప్రభుత్వం లేదు. అంటూ ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఇంకా దారుణమైన దేశ సంపదకు నష్టం జరుగుతూ ఉంది, ప్రతిదీ ఆదాని అంబానికి అన్ని పడేస్తున్నారు, అది కూడా లాభ ఎవడన్నా అమ్ముతే లాభానికి అమ్ముతాడు. సో 20,000 కోట్ల రూపాయల ఆస్తి 2,000 కోట్లకు 5,000 కోట్లకు అన్ని దేశభక్తించాడుకుంటున్న మోడీ ప్రభుత్వం ఇవన్నీ ఉన్నప్పుడు మనం చైనాతో ఒకసారి కంపేర్ చేసుకుంటే మనము ఎక్కడున్నాము చైనాము మనం అనేది ఒకసారి తేల్చుకోవాలని చెప్పేసి ఇందులో మనం
నెక్స్ట్ మనం ముందు రైట్ అండి. ఇప్పుడు అదే విధంగా జీడిపిని దేశంలో ఏ విధంగా పెంచాలి, ఏ రకంగా పెంచేందుకు అవకాశాలు ఉన్నాయి, వాటి మీద మరి ప్రధానమైన దృష్టి పెట్టవలసిన ప్రభుత్వాలు, మరి చిల్లర చిల్లర విషయాలు, చిన్న చిన్న విషయాల మీద పెడితే మరి భవిష్యత్తులో రాబోయే తరాల మీద కూడా ఈ యొక్క జీడిపి ఎఫెక్ట్ అన్నది పడనుంది అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా పడుతుంది. మనకు నేను చెప్పినట్టుగా ఈ చిన్న దేశాలతో మనకు కంపేర్ చేయండి, పాకిస్తాన్తో మనకు మన పాకిస్తాన్తో మనకు విరోధం చెప్పవచ్చు, కానీ పాకిస్తాన్ మనకు సాధ్యే కాదు. మనకు అసలు పాకిస్తాన్ డెక్కలేకి తీసుకోవాల్సి, అలాగే శ్రీలంక, అలాగే నేపాల్, అలాగే బంగ్లాదేశ్, ఇవన్నీ చిన్న దేశాలు. వీటన్నిటిలో అన్ని మన మనకు ఏ రకంగా పోటీకి ఒకటి ఏరియాలో పోటీకి లేదు, జనాభాలో పోటీకి లేదు, టీడీపీలో పోటీకి లేదు, దాని తర్వాత మన అన్ని రకాలుగా సమ ఉద్యోగులు చైనాతో తీసుకుంటాం. చైనాతో తీసుకుంటే 1947 ఒకసారి లెక్క 1947లో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం వదిలిపోయి పోతున్నారు, ఈ దేశం వదిలిపెట్టి పోతున్నారు. మనకు దగ్గర దగ్గర వాళ్ళు 18,000-20,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ మనకు హ్యాండ్ మనకు ఈ కిలోమీటర్ లెక్క ఒక 5,000-3,000 అటు. సో ఇది బేసిక్ ఉన్న డేటా. సో అదే టైం చైనాలో వాళ్ళ దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ ఆరు అది 8,000 కిలోమీటర్లు మాత్రం. 8,000 కిలోమీటర్లు తర్వాత 2015లోనో 2020లోనో ఒకసారి లెక్క చూస్తే వాళ్ళ హై స్పీడ్ ట్రాక్ అంటే బుల్లెట్ ట్రైన్ వెళ్ళే ట్రాక్ అదే 38,000 కిలోమీటర్లు. మామూలు ట్రాక్ వదిలేయండి బుల్లెట్ ట్రైన్లు అంటే 200 కిలోమీటర్లు 250 కిలోమీటర్లు 350 కిలోమీటర్లు మూడు క్యాపిటల్స్ ఉన్నాయి చైనా. సో 350 కిలోమీటర్లు హైయెస్ట్, తర్వాత 250 కిలోమీటర్ల 38,000 కిలోమీటర్ ఉంది వాళ్ళ దగ్గర ఈరోజు. వాళ్ళు 48లో 47లో వాళ్ళది 8,000 కిలోమీటర్ల చిల్లర. ఈరోజు మన భారతదేశం మన దేశంలో హై స్పీడ్ రైల్వే ట్రాక్ జీరో 100 మీటర్లు కూడా లేదు. ఇప్పుడు బాంబే అహ్మదాబాద్ మధ్యన సర్వే చేస్తా ఉన్నా, 75 సంవత్సరాలు ఇప్పుడు సర్వే చేస్తున్నా. సో ఇది మళ్ళా రావడానికి ఇంకా 5 ఏళ్ళు వచ్చింది ఎక్కువ. సో అంటే అది సపోజ్ 6 5 ఒక 1,000 కిలోమీటర్లు హై స్పీడ్ ట్రాక్ ఇండియాలో తయారైనట్టు లెక్క, ఎప్పుడు ఇంకో 5 ఏళ్ళ తర్వాత. కానీ చైనా వాడు ఎక్కడ ఉన్నాడు? 38,000 కిలోమీటర్లు ఆల్రెడీ ఉంది మన దగ్గర. అంటే ఎక్కడ పోయింది మన రైల్వే డెవలప్? రైట్ అండి. వీటితో పాటుగా మరి ఉత్పత్తి రంగాలు, ఉత్పాదక రంగాలలో మరి ఎలాంటి మార్పు ఉంటే మరి అనుకున్న జీడిపిని సాధించే అవకాశం ఉందంటారు? ఇక్కడ జాతీయోత్పత్తి ఈ దేశ సంపద ఎంత ఇక్కడ మనం గమనించాల్సింది 1986 అంటే ఈ 34 సంవత్సరాలు ఈ 36 సంవత్సరాల క్రితం చైనా భారతదేశం జీడిపి సమానంగా ఉంది, ఇంచుమించు సమానంగా ఉన్నాయి. సో ఈరోజు చైనా వాడికి మనకు కంపేర్ చేస్తే మనకి ఎందుకంటే తగ్గిన వాళ్ళు మనకు కౌంట్ కాదు, దే ఆర్ స్మాల్. ఈరోజు లెక్కేస్తే అంటే ఇక్కడ ఒక విషయం అండి కోటేశ్వర గారు, మరి బాగా అభివృద్ధి చెందిన దేశాలతోటి మరి అభివృద్ధి చెందుతున్న మనది లాంటి దేశం ఒకవేళ పోటీ పెట్టుకుంటే ఆరోగ్యకరమైన పోటీ అనుకోవచ్చు అంటారా? ఏమంటారు మీరు? నేను చెప్పింది మీకు క్లారిటీగా వచ్చుంటే
చైనా వాడు మనము ఇద్దరు అభివృద్ధి చెందే దశలోనే పోటీ పడ్డాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, చైనా డెవలప్డ్ కంట్రీ కాదు అప్పుడు, మనతో సమానమైన పరిస్థితుల్లో ఉన్న చైనా. ఓకే, 1947లో బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేటప్పుడు చెప్పాను. సో 1986 భారతదేశ స్వతంత్రం వచ్చి 36 సంవత్సరాలు రిపబ్లిక్ అయిన తర్వాత, 50లో రిపబ్లిక్ అయిన తర్వాత, భారతదేశం తర్వాత చైనా జీడిపి సమానంగా ఉన్నది. సో మీరు ఈ రెండు దేశాలు డెవలప్డ్ కిందనే వేసుకోవాలి. ఓకే, సో చైనా డెవలప్ అయింది అయిందని మనం అనడానికి లేదు. ఓకే, దే ఆర్ ఈక్వల్ ఫుటింగ్. రైట్, ఓకే. ఈ రోజు అంటే ఆ రోజు 86లో ఇద్దరి జీడిపి సమానంగా ఉన్నాయి. ఓకే, అరౌండ్ 1.3 trillion dollars సంథింగ్. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా కొడిషన గారు, మరి కరోనా కాలం కూడా మనం చూసాం, కరోనా కాలంలో 2 ఏళ్ల పాటు ఆర్థిక సంక్షోభాన్ని కూడా మనం చూడటం జరిగింది. రైట్, మరి కరోనా సీజన్ కూడా మనం అనుభవించడం జరిగింది. రైట్, ఓకే, కంటిన్యూ. ఎస్, అదే నేను చెప్తాను, వినండి. డాలర్స్ ఇండియా జీడి 3 trillion dollars. సో మనకు చైనా జీడిపి 16 trillion dollars. 1986లో ఇద్దరి సమానమైన జీడిపి స్లాబ్ లో ఉన్నోళ్ళు మనకంటే వాడు రైట్ అండి, వినిపిస్తుందండి. కరోనా విషయానికి వస్తే, కరోనా పుట్టిందే చైనా. సో అలా మీకు వినపడుతుందా లేదా? ఎస్ ప్లీజ్. ఎస్, కంటిన్యూ చేయండి. ఇప్పుడు మనకు 1986 నుంచి మనం నేర్చుకుంటే 36 సంవత్సరాల్లో స్వతంత్ర భారతదేశం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చైనా వాడికి మనం పోటీ అంటే వాడికి మనకు పోటీ, ఎందుకంటే మన ముందే ఎక్కడో తర్వాత మన వాళ్ళు ఏదో వస్తారు. ఈ కరోనా వచ్చింది, కరోనా పుట్టింది అక్కడ చైనాలోనే పుట్టింది. తర్వాత మూడో విషయానికి వస్తే ఏముంటుంది, వాడంతా పనికి మాలోడు, వాడు పాములు తింటాడు, కప్పలు తింటాడు, పిట్టలు తింటాడు, పీతలు తింటాడు, చెత్త అంతా తింటాడు. మనమంతా ఇక్కడ ఆవు పాలు తాగుతాము, ఆవు మూత్రాన్ని ఆస్వాదిస్తాము, తర్వాత ఎంతో మనకు వేదాలు చదువుతాం, మంత్రాలు చదువుతాము, అన్ని రకాల ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు చేస్తుంటే భారతదేశం గొప్ప పవిత్రమైన దేశం, సాంప్రదాయమైన దేశం అని చెప్తుంటే, మరి ఏది సామె ముందుకు పోయింది? నువ్వు ముందుకు పోలేదే, నువ్వు వెనికే పోతున్నావే. రైట్, ఓకే, కొడిషెడ గారు, మరి ఇప్పుడు ఉన్న జీడిపిని మీరు అభివృద్ధి చేయాలంటే మీ యొక్క సూచనతోటి మరి ఫైనల్ చేద్దాం, ఏమంటారు మీరు, ముగిద్దాం. ఇప్పుడు మనము చైనా వాడితో పోటీ పడాలంటే ఓకే అన్ని రంగాల్లో పోటీ పడడానికి సిద్ధం. ఓకే, సో చైనాలో కరోనా టైం 24 అవర్స్ లో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. ఓకే, భారతదేశంలో కట్టే మొగోళ్ళు ఉన్నారు, లేరని కాదు, భారతదేశంలో కూడా కట్టే ఇంజనీర్లు ఉన్నారు, కానీ వాళ్ళకి అవకాశం లేదు. రైట్, దురదృష్టం ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు, అమెరికాలో ఉన్న సంస్థలు, గూగుల్ గానీ మైక్రోసాఫ్ట్ కానీ, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలంతా భారతీయులే. ఓకే, కానీ మన దగ్గర చూస్తే అదే సత్యం నాజన్ల గాని పిచ్చోయ్ గాని వీళ్ళు ఎవరన్నా మన దగ్గర పనిచేస్తే సాధారణమైన ఒక ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబాలు. సో ఈ దేశంలో ఎదగనివ్వరు. బ్రెయిన్ డ్రైన్ జరిగిందంటారు. బ్రెయిన్ డ్రైన్, ఎస్, బ్రెయిన్ డ్రైవ్ కారణం మనమే కారణం. ఓకే, రైట్, ఓకే, నువ్వు ఇక్కడ అవకాశం ఇవ్వలేదు కాబట్టి అతను బయట విదేశీ సంస్థలు అతను గౌరవం ఇస్తున్నాయి. ఇక్కడ చూస్తే వాడి పొలం చూస్తున్నాడు, వాడు పతం చూస్తున్నాడు, వాడు పనోడాన్ని చూస్తున్నాడు, వాడు ఎక్స్పర్ట్ అయినా కూడా వాడిని
దాన్ని పక్కకు రాని రైట్ రైట్ మరి చివరిగా ఏమంటారు అంటే ప్రభుత్వాల యొక్క తీరు ఏమిటంటారు ప్రభుత్వాలు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు చివరిగా చివరిగా ప్రభుత్వాల తీరు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు జిడిపిపై ప్రభావం ఎలా ఉంటుంది అంటారు కోటేశ్వర గారు వినిపిస్తుందండి కోటేశ్వర గారు వినిపిస్తుందా రైట్ చివరిగా ప్రభుత్వాల యొక్క పరిపాలన చివరిగా ప్రభుత్వాల యొక్క పరిపాలన ఎలా ఉంటే బాగుంటుంది అంటారు జిడిపి ఫైనల్ ఓకే ప్రభుత్వాల తీరు ఎలా ఉండాలి అది చెప్పండి ఎస్ ప్రభుత్వాల తీరు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు ఇప్పుడు ఈ దేశంలో దేశ అభివృద్ధి మీదనే దేశం ముందుకు పోవాలా అమెరికా చైనా తర్వాత మనకు ఈ పెద్ద దేశాలతో కుప్పిపడి మనము మనం ముందుకు పోవాలా అన్న భావన ఇలా మనసులో కలగాల ఎవరైతే మనకు ఈ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఎవరైతే నిపుణులు ఉన్నారు అన్ని రంగాల్లో నిపుణులు వాళ్ళను అవకాశం ఇవ్వాలా ప్రోత్సహించాలి అక్కడ కులం మతం పేర రకరకాల దుర్మార్గపు ఆలోచనల పేర వాళ్ళని ఎదగనివ్వకుండా వాళ్ళ నాలెడ్జిని పడుకోకుండా సో చేయటం వల్ల దేశం ముందుకు పోదు ఈ దేశం ముందుకు పోనంత వరకు ఈ దేశం ఇలాగే ఉంటుంది తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మందిరం మసీదు ఆడతూపాల ఇలాంటి ఆలోచనలతో దేశం ఎదిగిపోతుంది కానీ ముందుకు పోయేది లేదు చివరికి ఒకరోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మనకంటే ముందుకు పోయినా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదని నేను ఇస్తాను రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెరెళ్ళ కోటేశ్వర గారు డాక్టర్ నెరెళ్ళ కోటేశ్వర గారు మరి ఈయన అంబేద్కరిస్ట్ అదేవిధంగా రచయిత అదేవిధంగా సామాజికవేత్త మరి ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు మరి ఆ దేశాల యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక ఆ యొక్క పరిస్థితులను కూడా మరి పరిగణలో తీసుకుంటూ మరి భారతదేశం కూడా వాటి పక్కన వాటి సరసన నిలిచేలా మరి ముందుకు వెళ్తే బాగుంటుంది అంటున్నారు అదేవిధంగా ఉత్పాదక ఉత్పత్తి రంగాలలో కూడా గణనీయమైన మార్పు రావాలి అదేవిధంగా ఇటీవల కాలంలో కూడా కరోనా సీజన్లో కూడా కొన్ని దేశాలు మరి జీడిపిని విపరీతంగా పెంచుకున్న విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది మరి మొత్తానికి ప్రభుత్వాల యొక్క పరిపాలనలో కూడా గుణాత్మకమైన మార్పు వస్తేనే మరి జీడిపిలో కూడా ఆశించిన స్థాయిలో మార్పు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు నెరెళ్ళ కొడుషో గారు ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కొడదాం అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్కీ టీవీ